థ్యాంక్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఇవాళ ఊహాతీతమైనటువంటి ప్రసంగం చేశారు. దాదాపు ఒక పులి గర్జనలానే తన స్వరాన్ని వినిపించారు. అందులో ఆవేదన ఉంది, ఆర్ద్రత ఉంది, ఆవేశం ఉంది, అన్ని రకాల భావాలు, అన్ని రకాల అభిప్రాయాలను మిళితం చేసి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని వినిపించారు. తన కుటుంబ సభ్యులే తనపైన నిందారోపణలు చేస్తూ అభియోగాలు మోపుతూ ప్రజల్లో ఏ విధమైనటువంటి ఒక చెడును ప్రచారం చేయడానికి కుట్ర పడుతున్నారో సోదాహరణగా వివరించారు. అంతేకాకుండా శత్రువుతో చేతులు కలిపి, చంద్రబాబుతో చేతులు కలిపి తన తండ్రిని అన్యాయంగా కేసుల్లో ఇరికించిన కాంగ్రెస్లో చేరి చంద్రబాబు వారసులుగా మిగిలిపోతున్నారని కూడా చెప్పారు. ఇలాంటి వారు, ఇంత కుట్రదారుడు, ఇంత మోసంతో, దగాతో, వంచనతో ప్రజల్ని ఏమార్చడానికి ప్రయత్నించేవారు వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ను చనిపోయిన తర్వాత ఆయన పేరుని కేసుల్లో ఇరికించిన పార్టీలో చేరటం వైఎస్ఆర్ వారసత్వమా? నిరంతరం దాదాపు 3-4 దశాబ్దాల పాటు వైఎస్ఆర్తో పోరాటం చేసిన వ్యక్తితో, ఒక వంచకుడితో, దగాకోరుతో చేతులు కలిపి ఆయన స్క్రిప్టును వల్లవేయటం, ఆయన రాసిచ్చిన పదాలను వల్లవేయటం వైఎస్ఆర్ వారసత్వమా? వైఎస్ఆర్ వారసులు అంటే ఎవరు? వైఎస్ఆర్ వారసత్వం అంటే ఏంటి? తన తండ్రి పేరును శాశ్వతంగా ప్రజల మనసుల నుంచి, ముఖ్యంగా కడప జిల్లా ప్రజల మనసుల నుంచి, పులివెందుల ప్రాంత ప్రజల హృదయాల నుంచి తుడిచేయటానికి కుట్రపడినటువంటి శత్రువుతో చేతులు కలిపి, శత్రువు వెంట నడుస్తూ ఇవాళ తనపైన కూడా నిందారోపణలు చేయటం ఏ రకంగా రాజకీయం అవుతుందని చాలా ఆవేదనభరిత స్వరంతో, ఆవేశంతో, ఉద్వేగంతో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆశాంతం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు వినిపించినప్పుడు ప్రజల స్పందన, వారి భావన, వారి ఆవేశం ఇవన్నీ చూస్తే ఎంతో కొంత లోతైనటువంటి విశ్లేషణ జరిగిందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న వ్యవహారాన్నంతా చాలా క్లుప్తంగా, చాలా అర్థమయ్యే భాషలో తెలియజెప్పడానికి ప్రయత్నించారు. పులివెందుల కోసం తన తండ్రి చేసినటువంటి కృషి, కడప జిల్లా కోసం వైఎస్ఆర్ చేసినటువంటి కృషి ఆయన మరణం తర్వాత జరగలేదు. దాదాపు దశాబ్ద కాలం పులివెందుల కానీ, కడప జిల్లా కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకమైన పథకాలను, ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేపట్టానో పూర్తిగా అంకెలతో సహా వివరించారు ఆయన. ముఖ్యంగా ఆ సమావేశంలో ఆయన ఎక్కువగా మాట్లాడదలుచుకుంది తన బాబాయ్ వివేక హత్యకు సంబంధించి. ప్రజలందరికీ తెలుసు, ఎవరు చంపారో తెలుసు, వెనక ఉన్నది ఎవరో తెలుసు, ఏం జరుగుతోందో తెలుసు, ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరుతుందో తెలుసు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఈ నిందారోపణలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు, ఎవరు ఆస్తుల కోసం వెంపర్లాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ నిర్దోష అయినటువంటి అవినాష్ రెడ్డి పైన నిందలు మోపటం, విమర్శలు చేయటం, కుట్ర చేయటం, అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించటం ఎంత మేరకు సమంజసమని ఆవేశంగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. జగన్ ఆలోచనలు, జగన్ ఆవేశం, జగన్ భావాలు వీటన్నిటినీ నేరుగా పంచుకున్నటువంటి సభికులు, జనమంతా కూడా ఒకంత ఉద్వేగానికి గురయ్యారని చెప్పాలి. ఆయన తన ప్రసంగం మొత్తం కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి, అలాగే తన కుటుంబ సభ్యులు, తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, వారి చర్యలేంటి, శత్రువులతో చేతులు కలపడం ద్వారా ఎవరిని నాశనం చేయాలని చూస్తున్నారు అన్నవి ప్రధానంగా చెప్పదలిచారు. ముఖ్యంగా తనను, తన తండ్రి పేరును
పూర్తిగా తుడిచేయాలి. అసలు చరిత్రలో తండ్రి పేరు లేకుండా చేయాలన్నది వీరి ముఖ్య లక్ష్యంగా కనపడుతోందని చెప్పారు. అలాగే తనపైన విమర్శలు చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానని, తనకు ప్రజలు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పగించింది, తన వాళ్లకు మేలు చేయటము లేదా తన వాళ్లకు కోట్లు కూడబెట్టుకోవడానికి అవకాశాలు ఇవ్వటము లేదా తన వాళ్ళకి పదవులు ఇచ్చి అందరాల్లో కూర్చోబెట్టడం కోసమో కాదని స్పష్టంగా చెప్పేశారు. ప్రజలకు సేవ చేయటం, అందులో పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు వీరందరి కోసం కృషి చేయడం కోసమే ప్రజలు తనకి అత్యధిక మెజారిటీ ఇచ్చి అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారని, దాన్ని సాకారం చేసుకోవడం కోసం తను కృషి చేస్తున్నానే తప్ప తన వాళ్ళని, తన కుటుంబ సభ్యులని, తన దగ్గరి బంధువులని, బంధుమిత్రులని చేరదీసి వాళ్ళకి లబ్ధి చేయటము లేదా వాళ్ళకి అందరు వాళ్ళకి అందరాన్ని ఎక్కించటము లేదా వాళ్ళకి కోట్ల రూపాయలు కూడబెట్టే ఉపయోగకర చర్యలు చేయటము ఇవి నేను చేయటలేదని స్పష్టంగా చెప్పారు. ఇవి చేయకపోవడం వల్లనే తనను అన్యాయంగా, అక్రమంగా, అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సో ఈ మొత్తం పులివెందులలో ఆయన చేసిన ప్రసంగం చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇంతకాలం ఒక మౌనం భగ్నమైతే, ఒక మంచు పర్వతం భగ్నమై లావా వెదజల్లితే ఏ విధంగా ఉంటుందో ఇవాళ దాదాపుగా అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన తన కుటుంబ సభ్యుల విషయంలో మౌనంగా ఉన్నారు, మాట్లాడటలేదు, వారికి సమాధానం ఇవ్వలేకపోతున్నారా, ఇలాంటివన్నీ ముఖ్యంగా జగన్ ప్రసంగం యావత్తు కూడా ఆలకించిన ప్రజానీకం దాదాపుగా జరుగుతున్న తతంగాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టుగానే భావించాలి. ఆయన ప్రతి అంశాన్ని కులంకుషంగా చెప్పారు. వివేక తన బాబాయ్, ఆయన రెండో పెళ్లి చేసుకున్న మాట నిజం, బాబాయ్కి రెండో పెళ్లి ద్వారా సంతానం ఉన్న మాట కూడా నిజమని వేలాది మంది సమక్షంలో, ముఖ్యంగా కడప జిల్లా పులివెందుల ప్రాంత ప్రజానీకం సమక్షంలో కుండ బద్దలు కొట్టుకుని చెప్పేశారు. అంటే ఇవాళ సిబిఐ చార్జ్షీట్లోనే ఉందని కొంతమంది, లేదా లేదని కొంతమంది, ఇది కల్పితం అని కొంతమంది, చనిపోయిన తర్వాత ఆయన మీద ఏదో అభార్డాలు వేస్తున్నారని కొంతమంది, ఈ రకమైనటువంటి ప్రచారాలన్నింటినీ తుడిచేస్తూ తన బాబాయికి రెండో పెళ్లి జరిగిన మాట వాస్తవం, ఆ రెండో పెళ్లి ద్వారా సంతానం ఉన్న మాట వాస్తవం, సంతానం ఆస్తుల విషయంలో గొడవలు జరిగిన మాట వాస్తవం, ఇది స్పష్టంగా చెప్పేయడం ద్వారా ఇవాళ ప్రజల మనసుల్లో, ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఇది కేవలం కడప జిల్లా వాసుల కోసమో పులివెందుల వాసుల కోసమో చెప్పట్లేదు, ఈ రాష్ట్రం మొత్తం ప్రజానీకం తెలుసుకోవడం కోసం చెప్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అంటే దీని ద్వారా ఆయన ఒకటే చెప్పదలుచుకున్నారు, అనవసరమైనటువంటి నిందలు, ఆరోపణలు తనపైన కానీ, తన సోదరుడు కడప ఎంపీగా నిలబడినటువంటి అవినాష్ పైన కానీ చేస్తున్న వారందరికీ ఒకే ఒక్క సమాధానం ఆయన ఇవ్వదలుచుకున్నారు. అలాగే అవినాష్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడం కోసం పనుతున్న కుట్రలను ఒక్కసారి ప్రజలు ఆలకించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే తన కుటుంబ సభ్యులే తనపైన, తర్వాత తన తండ్రి పైన, తన తండ్రి పేరును తుడిచేయటం కోసం చేస్తున్నటువంటి కుట్రలను కూడా ఆలకించమని విజ్ఞప్తి చేశారు. సో ఏ రకంగా చూసినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం యావత్తు కూడా ఆలోచింపజేసేదిగా, ఆవేశంతో చేసిందిగా, అలాగే ఆలకింపజేసేదిగా, రకరకాల భావోద్వేగాలతో సాగినటువంటి ప్రసంగం మొత్తం మీద చిరస్మరణీయమైపోతుంది, చరిత్రాత్మకంగా మిగిలిపోతుందని కడప జిల్లా వాసులు, ముఖ్యంగా పులివెందుల వాసులు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.